హాయ్ హలో, అందరికీ నమస్కారం. లక్ష్మీ తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మీల్ మేకర్ కర్రీ కానీ వంకాయ కర్రీ కానీ అలాగే చికెన్ మటన్లో కూడా చాలా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు నేను నానబెట్టుకుంటున్నాను. ఎక్కువ టైం అయినా నానబెట్టుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి తురుము, షాజీరా, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే ఓల్ గరం మసాలా దినుసులు, చెక్క, లవంగాయి, అనాస పువ్వు, జాపత్రి, జాజికాయ తీసుకున్నాను నేను. అలాగే బిర్యానీ ఆకు కూడా కావాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. తర్వాత 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ. బాగా వేడైనాక ఇప్పుడు హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం. హోల్ గరం మసాలా దినుసులు, బిర్యానీ ఆకుని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయినాక షాజీరా వేసుకొని ఫ్రై చేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ జాజికాయని ఈ విధంగా తురుముకుందాం మనం. ఇది ఊరినే వెంటనే పౌడర్ లాగా అయిపోతుంది. చూశారు కదా, ఈ విధంగా తురుముకుంటే ఈ బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా జాజికాయని వేసుకుంటే. చూశారు కదా, ఈ విధంగా జాజికాయని తురుముకొని వేసుకొని ఒకసారి బాగా ఆయిల్లో కలుపుకుందాం. తర్వాత పుదీనా, దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా పుదీనా, కొత్తిమీర అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా బియ్యాన్ని, ఈ బియ్యాన్ని వాటర్ తీసేసి బియ్యాన్ని కూడా వేసుకొని ఈ మసాలా మిశ్రమంలో 2 నిమిషాలు బాగా మగ్గించుకుందాం. ఈ విధంగా మసాలా మిశ్రమంలో బియ్యాన్ని వేసుకొని కలుపుకుంటూ ఉంటే 2 నిమిషాలు రైస్ చాలా చాలా బాగా పొడి పొడిగా వస్తుంది. చూశారు కదా, ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు 2 గ్లాసుల బియ్యానికి నేను 4 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. ఈ బియ్యం చాలా పాత బియ్యం అండి, అందుకని 4 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను నేను. ఈ విధంగా వాటర్ పోసుకొని తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. తర్వాత 1 స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాం. ఉప్పు, గరం మసాలా, వాటర్ని ఒకసారి బాగా కలిసేట్లుగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూశారు కదా, వాటర్ అన్ని ఇంకిపోయాయి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం రైస్ని. ఇప్పుడు రైస్ బాగా ఉడికిపోయిందండి. మూత తీసి 5 నిమిషాలు ఆగినాక, ఉడికినాక 5 నిమిషాలు ఆగి గరిటె తోటి చూద్దాం. వెంటనే అయితే ముద్ద ముద్దగా అవుతుంది. 5 నిమిషాలు ఆగినాక మంట ఆపేసి 5 నిమిషాలు ఆగినాక ఈ విధంగా గరిటె తోటి కలుపుకుంటే సరిపోతుంది. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో రైస్. ఇది మీల్ మేకర్ కర్రీ కానీ గుత్తి వంకాయ కానీ చికెన్ మటన్లోకి చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ బగారా రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.